తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించేలా చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కృషితో నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కల్వకుంట గ్రామాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అర్హులకు అందేలా ఆదివో సాయిరం రెండు గ్రామాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆదివో సాయిరం మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని కల్వకుంట్ల చెల్మెడ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అర్హులకు అందించేలా ఈ రెండు గ్రామాలలో గ్రామ సభలో నిర్వహించడం జరిగిందని, చల్మిడ గ్రామానికి సంబంధించి 40 డబుల్ బెడ్రూమ్లకు గాను 178 దరఖాస్తు వచ్చాయని, అదేవిధంగా కల్వకుంట్ల గ్రామంలో కూడా 72 ఇండ్లకు గాను 268 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిరా కొండలరెడ్డి, తహసీల్దార్ జయరాములు, సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, సర్పంచ్లు చెప్పెట నరసింహారెడ్డి, తమ్మన్నా గారి కృష్ణవేణి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ యూసుఫ్, ఉప సర్పంచ్లు తుమ్మల రమేష్, రంగ పద్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లాటరీ తీసి 72 ఏది వస్తే అది ఫైనల్ చేయడం. వినండి, దీనికి దాంతో తేడా ఏమొస్తుంది అంటే, ఇంకా మంచిగా ఉన్నోడికి ఇల్లు రావచ్చు, మొత్తంకే లేనోడికి లాటరీలో పోవచ్చు. అర్థమైందా మీకు? అంటే అందరూ ఒకేలా ఎవరు లేరు, ఎక్కడ ఒకలా ఉండరు. ఒకడికి భూమి ఉంటుంది, ఒకడికి ఇల్లు ఉంటుంది, ఒకడికి కొడుకులు ఉంటారు, ఒకడికి పిల్లలు ఉంటారు, రకరకాలు ఉంటారు మన దేశంలో. ఎవరు ఒకలా ఉండరు. 5000 మందిని ఒప్పించే లిస్టు తయారు చేయడం అనేది మానవ మాతృ వల్ల కాదు. మీకు కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి, మీ వల్ల కాదు. ఇది మేము రంగా శ్యామల శ్యామయ్య, ఈయన బీసీ కిరాయిపునరు, అవతల గౌసియా బేగం, అతవుల్ల గౌసియా బేగం రఫీక్ ముస్లిం కిరాయిపునరు, మొహమ్మద్ వహీదా బేగం అఫ్సర్ ముస్లిం. మరి నిజాంపేట మండలం, మరి చల్మెడ, మరి అదేవిధంగా కల్వకుంట గ్రామాలకు మరి ఈరోజు ఆర్టీఓగా రావడం జరిగింది. మరి ఇల్లు లేని నిరుపేదల కోసము, మరి పట్టాలు ఇవ్వడం కోసము మరి ఈరోజు రావడం జరిగింది. వారికి ఎవరైతే మరి ఇల్లు లేని నిరుపేద ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో, మరి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరి వారికి ఇవ్వడానికి ఈరోజు మరి ఈ యొక్క లిస్టు ఇవ్వడం చేయడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, మరి ఇల్లు లేని నిరుపేదలకు మరి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి మరి నిజాంపేట మండలం ఇప్పుడు మన కల్వకుంటలో 252 మంది ఇళ్లను మరి ఈరోజు నిర్వాసితుల కోసము లిస్టు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మరి చల్మెడ గ్రామంలో మరి 70 చల్మెడ గ్రామంలో 40 ఇళ్ళకు గాను 170 దరఖాస్తులు వచ్చినాయి. మరి ఇందులో ఎవరైతే అర్హులు ఉన్నారో, మరి వారిని ఎన్ని ఎంపిక చేయడం జరిగింది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి మరి వారికి ఇళ్ళను ఇవ్వడానికి మేము ఈరోజు ఇక లిస్టుగా పయనం చేయడం జరిగింది. ఆర్టీఓ గారు, ఆర్టీఓ సాయిరాం, అదేవిధంగా మరి తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, మరి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది. వైఎస్ఎంపీపీ అందరు పాల్గొనడం జరిగింది.